హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మనకి సెకండ్ చాప్టర్ ఉందో అంటే సెకండ్ చాప్టర్ బయాలజికల్ క్లాసిఫికేషన్ ఈ బయాలజికల్ క్లాసిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉన్నవే మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్ ఫోర్ మార్క్స్ ఉంటాయి ఫోర్ ఫోర్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒకటి ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది అయితే ఆల్రెడీ నిన్న ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఈరోజు వేరేది నిన్న యూగ్లినర్స్ చెప్పుకున్నాం ఈరోజు మనకేంటంటే ఇక్కడ క్వశ్చన్ చూడవచ్చు గివ్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఫీచర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్రైజోఫైట్స్ క్రైజోఫైట్స్ ఇంపార్టెన్స్ అడిగారు అలాగే మనకి ఫీచర్స్ కూడా అడగడం జరిగింది సో ఈ క్రైజోఫైట్స్ అనేవి ప్రొటిస్టా ఏదైతే మనకి ఆర్హెచ్ విట్టేకర్ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్లోను సెకండ్ కింగ్డమ్ ప్రొటిస్టా సో ఈ ప్రొటిస్టాకి అయితే మాత్రం ఇవి ఇవి రావడం జరుగుతుంది ఈ ఏవైతే మనం క్రైజోఫైట్స్ అనుకున్నామో అవి అయితే ఇవి చూద్దాం ఇందులో మనకి వరుసగా పాయింట్స్ వరుసగా చూద్దాం ఫస్ట్కి వచ్చేసరికి క్రైజోఫైట్స్ బిలాంగ్స్ టు కింగ్డమ్ ప్లాంటే ఇక్కడ మనకి కింగ్డమ్ ప్లాంటే కాదు ఇట్ కింగ్డమ్ ప్రొటిస్టా ఓకే ఇక్కడ ప్లాంటే రిమూవ్ చేసి ప్లాంటే ప్లేస్లో ప్రొటిస్టా సో కింగ్డమ్ ప్రొటిస్టాస్ ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ అండి దే ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఆల్గే దీన్ని మనం యాక్చువల్లీ గోల్డెన్ ఆల్గే అంటాము గోల్డెన్ ఆల్గే గోల్డెన్ ఆల్గేని ఎవరిని అంటామంటే ఇక్కడ చూడండి డెస్మిట్స్ ఒకటి రాశారు డెస్మిట్స్ తో పాటు డయాటమ్స్ సో డయాటమ్స్ ని డెస్మిట్స్ ని రెండింటిని కూడా మనం ఏంటంటే గోల్డెన్ ఆల్గే అని చెప్తాం అందుకని మనకి వీటిని అని కూడా అంటారు అందుకే ఇక్కడ మనకేంటి దే ఏ గ్రూప్ ఆఫ్ ఆల్గే ఏ ఆల్గే మనకి గోల్డెన్ ఆల్గన్ రాయండి గోల్డెన్ ఆల్గేని రాసి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం రాస్తారంటే డెస్ డయాటమ్స్ డయటమ్స్ రెండు కూడా మీకు ఎగ్జాంపుల్ కిందకి రాసుకోవచ్చు సో నేను చెప్పినట్టుగా మీరు నోట్స్లో రాసుకోండి ఇది నేను ఏదైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగా నెక్స్ట్ వస్తే థర్డ్ పాయింట్ చూడండి దే ఆర్ ఫౌండ్ ఇన్ బోత్ ఇన్ ఫ్రెష్ వాటర్ మెరైన్ వాటర్ ఇవి ఫ్రెష్ వాటర్లోనే ఉంటాయి అలాగే మనకి మెరైన్ వాటర్లో కూడా ఉండడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి చెప్తాను ఫస్ట్ పాయింట్ క్రైజోఫైట్స్ బిలాంగ్స్ టు కింగ్డమ్ ప్రొటెస్టా ఇది మనకి ఫస్ట్ పాయింట్ గానే చెప్పను ఎందుకంటే ఆర్హెచ్ ఫిట్టేకర్ ఫిట్ేకర్ ప్రపోజ్ చేసిన ఫైవ్ కింగ్డమ్స్లోను సెకండ్ కింగ్డమ్ ప్రొటెస్టా ఆ ప్రొటెస్టాలో ఈ క్రైజోఫైట్స్ పెట్టడం జరిగింది సెకండ్ వచ్చి దే ఆర్ దే ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ గోల్డ్ నాలుగని రాయండి ఎగ్జాంపుల్ ఏం వేస్తాం అంటే డెస్మిట్స్ ఒకటి డయాటమ్స్ ఒకటి సో డయాటమ్స్ని డెస్మిట్స్ మనం ఏమంటాం అంటే గోల్డ్ నాలుగు అంటాం సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి దే ఆర్ ఫౌంటేన్ బోత్ మనకి ఎక్కడ ఉంటాయి ఫ్రెష్ వాటర్లో ఉంటాయి మెరైన్ వాటర్ అంటే సముద్రనీరులో ఉప్పు నీటిలో ఉంటాయి అదేవిధ మనకి ఉప్పు నీరు కానివన్నీ కూడా మంచి నీరు అంటాము సో అటువంటి మంచి నీటిలో రెండు కూడా ఉన్నం జరుగుతుంది సో ఫ్రెష్ వాటర్ అలాగే మనకే మెరైన్ వాటర్ రెండిట్లో కూడా మనకి ఉన్న జరుగుతుంది ఇంత ముందు చెప్పుకున్నట్టు న్యూక్లినైట్స్ అయితే ఓన్లీ ఫ్రెష్ వాటర్ అని చెప్పుకున్నాను మెరైన్ వాటర్లో ఉండవు కానీ ఇవైతే మాత్రం ఖచ్చితంగా మెరైన్ వాటర్లోనే ఉంటాయి ఫ్రెష్ వాటర్లు మనం రెండిట్లో కూడా ఇవి సర్వ్ అవ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్ డెస్మిట్స్ అని ఇచ్చాడు డెస్మిట్స్ తో కూడా డై ఐటమ్స్ కూడా మీరు రాసుకున్న ఎగ్జాంపుల్ సో నెక్స్ట్ వచ్చేసరికి దే ఆర్ స్మాల్ ఇన్ సైజ్ ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయి ఫ్రీలీ ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ ఇవి మనకి పైన వా వాటర్ సర్ఫీస్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటాయి ఇలా పైన తేలుతూ ఉంటాయి అండ్ ఫోటోసింథటిక్ ఎందువల్ల వీటిలో మనకి క్లోరోఫిల్ క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పెగ్మెంట్స్ అవి ఉండవాళ్ళు ఏమవుతుందంటే దీనిలో కూడా మనకి ఏంటంటే ఈ ఈ ఫోటోసింథిస్ ప్రాసెస్ అనేది జరగడం ఉంటుంది సో కాబట్టి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఏమవుతుందంటే దే ఆర్ స్మాల్ ఇన్ సైజ్ ఫ్రీలీ ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ ఇవి నీటి మీద ఫ్రీగా ఫ్లోట్ అవుతుంటాయి నెక్స్ట్ ఫొటోస్ ఇంతటికి ఇవి ఫుడ్ మేట్లు కూడా వాటికి అవి ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి దే హ్యావ్ సోప్ బాక్స్ లైక్ స్ట్రక్చర్ సో ఎందుకు సోప్ బాక్ సోప్ బాక్స్ లైక్ స్ట్రక్చర్ కింద మనం చెప్పుకోవడం జరిగింది అంటే ఇక్కడ నెక్స్ట్ చూడండి ఈ పాయింట్ మనకి చూస్తే తెలుస్తుంది సెల్ వాల్ ఆఫ్ డైటమ్స్ హ్యాజ్ టూ షెల్డ్ ఎపితేక హైపోతీకా అంటే ఒక చిన్నది మీకు అర్థమైతే చెప్తున్నాను ఇది మనకి ఇలా పైన ఒక షెల్ ఉంటుంది అలాగే మళ్ళీ నెక్స్ట్ అవుతుంది ఒక షెల్ ఉంటుంది ఇలా రెండు సెల్స్తో ఫామ్ అవుతుంది ఈ పైన ఉన్న ఈ షెల్ మనం ఏంటంటే ఎప్పితేక అంటాము కింద ఉన్న షెల్ మనం ఏంటంటే హైపోతేక అంటాం ఇలా ఎప్పితేక హైపోతే ఈ రెండు కూడా ఏమవుతుందంటే ఓదానికి కూడా ఫిట్ అవుతాయి ఓవర్లే పోతాయి ఎలాగా సోప్ బాక్స్ లాగా అందుకని ఇక్కడ సిక్స్త్ పాయింట్ అయితే దే హ్యావ్ సోప్ బాక్స్ లైక్ స్ట్రక్చర్ ఒక షెల్ ఉంటుంది దానిపైన క్లోజ్ చేస్తూ ఇంకొక షెల్ ఉంటుంది ఆ పైన ఉన్న షెల్ మనం ఏమిటంటే ఎప్పితీక అంటాము కింద ఉన్న షెల్ మనం ఏంటంటే హైపోతే కంటాం సో రెండు కలిపి ఒక సోప్ బాక్స్ లైక్ స్ట్రక్చర్ని అయితే ఫామ్ చేయడం జరుగుతుంది అంటే సోప్ బాక్స్ లైక్ స్ట్రక్చర్ అని పాయింట్ రాసిన తర్వాత ఈ సెవెంత్ పాయింట్ ప్లేస్లో ఈ నైన్త్ పాయింట్ పాయింట్ రాస్తే ఇంకా బెటర్గా ఉంటుంది ఇప్పుడు ప్రాబ్లం అయితే కాదు ఇక్కడ చూడండి ఇందాక ఏదైతే గోల్డ్ నాలుగే అని చెప్పుకున్నా అదే పాయింట్ మళ్ళీ రావడం జరిగింది సెవెంత్ పాయింట్ క్రైజోఫైట్స్ ఇన్క్లూడ్స్ డయాటమ్స్ డయాటమ్స్తో పాటు డెస్మిట్స్ రెండు కూడా రాసుకోవచ్చు అండ్ గోల్డ్ నాలుగు ఇంకా మనకి వీటిని మనం గోల్డ్ నాలుగే అని చెప్పడం జరుగుతుంది డెస్మిట్స్ని అదేవిధంగా మనకి డయాటమ్స్ని ఇక్కడ మనకి గోల్డెన్ అల్గా ఇక్కడ క్లియర్ అవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టెన్త్ పాయింట్ వస్తే సార్ ఎయిత్ పాయింట్ వచ్చేసరికి సీలియేటెడ్ వాల్స్ ఆర్ సీన్ ఇన్ డయాటమ్స్ ఇక్కడ మనం చూడండి ఇలా సీలియా వేసారుల ఇవన్నీ కూడా వేసారు ఈ వాల్స్ ఇక్కడ అటాచ్ అవుతూ ఇలా సీలియా ఉన్నాయి ఇవన్నీ కూడా సీలియా సో సీలియాకి అయితే అటాచ్ అవుతుంది అందుకే సీలియేటెడ్ వాల్స్ ఆర్ సీన్ ఇన్ డయాటమ్స్ డయాటమ్స్లో సీలియేటెడ్ వాల్స్ అయితే కనిపిస్తాయి ఇది నెక్స్ట్ టెన్త్ కో టెన్త్ పాయింట్ వచ్చేసరికి

అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఏమవుతుందంటే డిపాజిట్ అవుతాయి సో ఇది డెపాజిట్ అవుతూ అక్కడ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో ఒక ఎక్మిలేట్ అవుతూ అక్కడ ఒక ఒక ఎత్ల ఫామ్ అవుతుంది ఆ ఎత్ల ఫామ్ అయిందని మనం డయాటమేషియస్ ఎత్ అంటాము సో ఈ డయాటమేషియస్ ఎత్ అంటే మనకి చూడ రాస్తాను మనం డయాటమేషియస్ ఈ డయాటమేషియస్ ఎత్తల ఫామ్ అవుతుంది ఏవైతే క్రైజోఫైట్స్ అనుకున్నామో క్రైజోఫైట్స్ అనేవి ఏంటంటే ఆ డయా మనకి లెఫ్ట్ బిహైండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాల్ డిపాజిట్స్ వాల్స్ అన్ని కూడా ఉదయాల డిపాజిట్ అయిపోతుంటాయి డిపాజిట్ అయిపోతే ఏమవుతుంది అక్కడ అంతా కూడా ఎక్యుములేట్ అయిపోయి టోటల్గా ఒక బిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా ఇలాగ ఎక్యుములేట్ అయిపోయి ఇక్కడ ఒక ఎత్త కింద ఫామ్ అవుతుంది ఈ ఎత్తనే మనం అంటే డయాటామేషియా చేసేస్తా ఉంటాము సో ఇదిలో మనకి వాల్స్ వచ్చేసరికి ఏంటంటే ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఈ సెల్వాల్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల వీటిని మనం దేనికి యూజ్ చేయొచ్చు అంటే పాలిషింగ్ ఆఫ్ గ్లాసెస్ గ్లాసెస్ వాటిని పాలిషింగ్ చేయడానికి యూస్ చేయొచ్చు దీనికి చిన్న చిన్న పోర్స్ ఉంటాయి వీటికి ఆ పోర్స్ వల్ల అవుతుంది ఫిల్టరేషన్ ఆఫ్ ఆయిల్స్ అండ్ సిరప్స్ ఇవి ఇవి యూజెస్ అంటే పాలిషింగ్ పాలిషింగ్ చేయడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఫిల్టరేషన్ చేయడానికి కూడా ఇవి యూజ్ అవ్వడం జరుగుతుంది వీటిని ఈ ఏవైతే మన క్రైజోఫైడ్స్ అనుకున్నామో డయాటమ్స్ని మనం ఆ రకంగా యూస్ చేయడం జరుగుతుంది డయాటమ్స్ అన్ని కూడా మనకు డిపాజిట్ అవుతుంది బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ డిపాజిట్ అయ్యి ఒక డయాటమ్స్ గా ఫామ్ అవుతుంది వీటిని కలెక్ట్ చేసి దేనికి యూస్ చేసుకుంటారు పాలిసింగ్ ఆఫ్ గ్లాసెస్కి యూజ్ చేస్తున్నారు ఫిల్టరేషన్ ఆఫ్ ఆయిల్స్ అండ్ సిరప్స్ కూడా యూస్ చేయడం జరుగుతుంది ఓకే స్టూడెంట్స్ ఇది ఏదైతే మనం ప్రైజ్ ఆఫ్ ఐట్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది వస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్